కూర్చున్నందుకు అసహ్యంగా చూడకండి. ఒక అర్ధ గంట నుంచి ట్రై చేస్తున్నా మీ కళ్ళల్లో పడ్డానికి. లోపల ఒకటి పెట్టుకుని బయటకు సర్కస్ ఫీల్డ్ చేసే అలవాటు నాకు లేదు. డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేస్తున్నా. ఐ లైక్ యూ. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను, తర్వాత ప్రేమిస్తాను. ప్రేమించి కమిట్ అవుతారు, కమిట్ అయి ప్రేమించరు. ప్రేమించడానికి అమ్మాయి ఉంటే చాలు, కానీ కమిట్ అవ్వడానికి చాలా క్లారిటీ ఉండాలి, పోషించే శక్తి కావాలి. ఆ రెండూ నాకున్నాయి. ఇలా ఒక కాఫీ షాప్లో చూడడం, చూడగానే నచ్చడం, నచ్చగానే వెళ్ళి చెప్పడం పెద్దగా లాజిక్ లేదనుకోకండి. పెళ్లి చూపుల్లో కూడా ఇంచుమించు ఇలాంటి సెట్టింగే ఉంటుంది. ముందు ఫోటో చూస్తాం, నచ్చితే పెళ్లి రోజు ఎన్ని రకాల స్వీట్లు చేయించాలి, ఎన్ని కుర్చీలు వేయించాలి అని లెక్కలేసేసుకుంటాం. ఇక్కడ లేని లాజిక్ అక్కడే ఉందో నాకు అర్థం కాదు. అయినా ప్రధానికి లాజిక్ అడిగితే లైఫ్లో మ్యాజిక్ మిస్ అవుతుంది. అలా కాదు, మా అన్నయ్యకో నాన్నకో తెలిస్తేనే నువ్వు మంచివాడు అని నమ్ముతానంటే చెప్పండి, ఆ ప్రయత్నం కూడా చేస్తాను. ధైర్యం ఉన్నాడు దారి వెతుకుతాడు, లేనోడు లాజిక్ వెతుకుతాడు. ప్రేమిస్తే ప్రేమించు, దాన్ని ఎగ్జిబిషన్లో పెట్టాలా? అమ్మావండి, ప్రసాదం అన్నాక పంచిపెట్టాలి, ప్రేమన్నాక చూపెట్టాలి. రెండిట్లో ఏది దాచిపెట్టుకున్నా పాపమే అవుతుంది. వావ్. ఏదారు నీలా లాగిందో మరి
ಹತ್ತಕ್ಕೂ